हाई अंडी अंदर की नमस्ते वेलकम टू आसूनर एंड क्रिएशंस मैं रेसीपी बिस्किट्स अंडी अभी पीनट बटर तो बिस्किट्स ओकसारी इला ट्राई चेसि चूडंडी नोट्लो वेसुकोगाने करिगिपोतायि अंत टेस्टीगा उंटायंडी आलस्यं चेयकुंडा प्रासेस लोकि वेल्लिपोदाम ముందుగా మీరు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి దానిలో పావు కప్పు పీనట్ బటర్ వేసుకోండి పీనట్ బటర్ ఎలా చేయాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి నేను దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను చూడండి ఇలా పీనట్ బటర్ వేసిన తర్వాత 3-4 టేబుల్ స్పూన్ మైదా పిండి వేస్తున్నానండి అలాగే స్వీట్నెస్ కోసం 4 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ వేస్తున్నాను ఇవి వేసిన తర్వాత బాగా కలుపుకుంటూ మనం ఒక ముద్దలాగా చేసుకోవాలి అంటే చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఒకవేళ పల్చగా అయిపోయింది అనుకోండి కొద్దిగా మైదా పిండి యాడ్ చేసుకోండి లేదు మరీ గట్టిగా అయిపోయింది అనుకోండి కొద్దిగా పీనట్ బటర్ యాడ్ చేసుకోండి ఇలా మనం చపాతీ పిండిలాగా ముద్దగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను చిన్న చిన్నగా బిస్కెట్స్ చేస్తున్నాను కొద్దిగా పిండి తీసుకుని చేతితో నొక్కుకున్న తర్వాత ఇప్పుడు నేను వేయించిన పల్లీలతో ఇలా ఒకసారి అద్దామనుకోండి చక్కగా పైన మనకి ఇవి కూడా కాలి చాలా క్రిస్పీగా ఉంటాయి తినేటప్పుడు అలాగే నేను మిగిలిన పిండి మొత్తం చేస్తున్నానండి ఇలా సేమ్ ఒక రౌండ్గా చేసుకుని చిన్న చిన్న బిస్కెట్స్గా చేసి మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పల్లీల పొడిలో నేను ఇలా డిప్ చేస్తున్నాను ఇలా పై పైన ఇలా అన్నం వల్ల అవి మన పిండికి అతుక్కుని చక్కగా టేస్టీగా ఉంటాయి ఇలా చేసిన బిస్కెట్స్ని ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని దానిలో పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం బిస్కెట్స్ని కుక్ చేసుకోవడానికి పొయ్యి అలిగించి ఒక కడాయి పెట్టుకోండి దానిలో నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఇలా స్టాండ్ పెట్టానండి స్టాండ్ పెట్టి హై ఫ్లేమ్లో ఉంచి హీట్ అయ్యేదాకా ఉంచాను హీట్ అయిన తర్వాత మనం ముందుగానే చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని ఈ స్టాండ్ మీద పెట్టి మూత పెడుతున్నానండి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 25-30 మినిట్స్ మనం ఉడికించుకోవాలి మ్యాక్సిమం మనకి 25-30 మినిట్స్లో కుక్ అయిపోతాయండి బిస్కెట్స్ లేదు అనుకుంటే మీరు 20 మినిట్స్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఎక్కడైనా తడిగా కానీ మెత్తగా కానీ ఉంటే ఇంకొంచెం సేపు మూత పెట్టి ఉంచుకోవాలి ఇలా మూత పెట్టి 5-10 మినిట్స్ ఉంచారనుకోండి మనకి బిస్కెట్స్ రెడీ అయిపోతాయి ఇప్పుడైతే నేను 30 మినిట్స్ తర్వాత తీసి చూస్తున్నానండి మనకి బిస్కెట్స్ రెడీ అయిపోయాయి నేను సర్వ్ చేసుకుంటున్నాను చూసారు కదండి పీనట్ బటర్తో బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో సింపుల్గా అలాగే టేస్టీగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఎలా ఉన్నాయో ఇలా ఒకసారి మీ పిల్లలకి తప్పకుండా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే ప్లేలిస్ట్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి ఒక్క వీడియో అన్నా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ